ఏపీలో జరుగుతున్నటువంటి ఇప్పుడు ఒక హాట్ టాపిక్ ఏంటి అంటే జగన్ ఓడిపోయారా, రఘురామకృష్ణరాజు గెలిచారా, వైసీపీ ఓడిపోయిందా, రఘురామకృష్ణరాజు గెలిచాడా అనేటువంటిది ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల బెట్టింగ్లు నడుస్తున్నాయి, కొన్ని కొన్ని చోట్ల హోరాహోరీ వాదనలు కూడా నడుస్తున్నాయి. రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ను మొత్తాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇంతకీ జగన్ రఘురామకృష్ణరాజు లేదా వైసీపీ వర్సెస్ సేమ్ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజులో ఎవరు గెలిచినట్లు, ఎవరు ఓడినట్లు? చాలా మంచి ప్రశ్న. వాస్తవానికి రఘురామకృష్ణరాజుని అంచనా వేయటంలో వైఎస్ఆర్సీపీ, యువక శ్రామిక రైతు పార్టీ, యువజన శ్రామిక రైతు పార్టీ అని వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో పొరపాటు పడింది. అతని యొక్క న్యూసెన్స్ వాల్యూని అంచనా వేయటంలో పొరపాటు పడింది. ఎందుకంటే రఘురామకృష్ణరాజుని పార్టీ నుంచి ఈరోజు గనక ఎక్స్పెల్ చేస్తే ఆయనకి చాలా లాభం. ఎందుకంటే ఆయన 5 ఏళ్ల పాటు అన్అటాచ్డ్ మెంబర్గా పార్లమెంట్లో ఎంపీ హోదాను అనుభవించవచ్చు, వైఎస్ఆర్సీపీ విప్ ఆయనకు వర్తించదు. రెండవది, ఆయన్ని ఏమీ చేయకుండా ప్రభుత్వం ఉండిపోయింది అనుకోండి, అంటే ఉదాహరణకు ఆయన మీద ఏ యాక్షన్ తీసుకోకుండా ఉండిపోయినట్లయితే అతను మరింత దృఢంగా వైఎస్ఆర్సీపీ నాయకత్వాన్ని ప్రశ్నించటము, సవాలు చేయటము చేస్తాడు. ఆయనని అండగా చూసుకుని మరికొందరు గొంతు విప్పేటటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల్లో కొందరు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా ఇసుక విషయంలో 6-7 ఎమ్మెల్యేలు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని సన్నాయి నొక్కులే కావచ్చు కానీ మొత్తానికి విమర్శలు అయితే చేశారు. ఒకళ్ళిద్దరు మాకు కూడా తెలియకుండా పనులు జరుగుతున్నాయి అన్నటువంటి అసంతృప్తిని వెలిబుచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి రఘురామకృష్ణరాజు మీద యాక్షన్ తీసుకుంటే ఒక సమస్య, తీసుకోకపోతే ఒక సమస్య. ఇది వైఎస్ఆర్సీపీని ఆయన అడకత్తెరలో పెట్టడంలో విజయం సాధించారు. ఆయన్ని హ్యాండిల్ చేసే పద్ధతి, వాస్తవానికి ఆయనతో ఒకసారి జగన్ మాట్లాడేసి ఉండుంటే చాలా విషయాలు సార్ట్ అవుట్ అయ్యి ఉండేవి. ఆయన చాలా తెలివిగా ఏ రకంగా వైఎస్ఆర్సీపీని ఎరుకున పెట్టాలో దానికి పూర్తి పన్నాగంతో, పూర్తి పథకంతో ఆయన ముందుకు వస్తున్నారు. ఉదాహరణకి ఆయనకి షోకాజ్ నోటీస్ జారీ చేసినప్పుడు, షోకాజ్ నోటీస్ జారీ చేసేంత వరకు ఆయన వైఎస్ఆర్సీపీ వేరు, యువజన శ్రామిక రైతు పార్టీ వేరు అన్నటువంటి పాయింట్ చెప్పలేదు. షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత నేను యువజన శ్రామిక రైతు పార్టీ పేరిట ఎన్నికల్లో నెగ్గాను, నేను ఆ పార్టీ బి ఫారం మీద పోటీ చేశాను, నేను ఆ పార్టీ ఎంపీగా ఉన్నాను, ఆ పార్టీ ఎలక్షన్ కమిషన్లో రిజిస్టర్ అయినటువంటి పార్టీ, దాని గుర్తు ఇది, ఈ గుర్తు మీద నేను నెగ్గాను, వైఎస్ఆర్సీపీ ఏమిటో నాకు తెలియదు అని అడగా, వైఎస్ఆర్సీపీ అనే పార్టీ నాకు తెలియదు, ఈ పార్టీ నుంచి వచ్చే షోకాజ్ నోటీస్ నేను జవాబు చెప్పనక్కర్లేదు. చాలా టెక్నికల్ పాయింట్ అది. రెండవ టెక్నికల్ పాయింట్ ఆయన రేజ్ చేసింది, ఒక ప్రాంతీయ పార్టీగా ఎలక్షన్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన పార్టీకి జాతీయ నాయకుడు ఏంటి, జాతీయ కార్యదర్శిగా ఎలాగా విజయసాయిరెడ్డి ఉంటారు అన్నది ఇక్కడ ప్రశ్న ఆయన లేవనెత్తారు. ఈ రెండు ప్రశ్నలకి వైఎస్ఆర్సీపీ దగ్గర సమాధానం లేదు. తెలివిగా రఘురామకృష్ణరాజు ఎక్కడా కూడా జగన్ని విమర్శించడం లేదు. నా నాయకుడు జగన్ అంటున్నారు, నా నాయకుడు జగన్, నేను ఆయన చాలా మంచివాడు అంటున్నారు. ఒకళ్ళిద్దరు మధ్యలో ఉన్నటువంటి దళారీలు ఇలాగ అలాగ అంటున్నారు. ఆయన పార్టీని విమర్శించడం లేదు. ఆయన కొందరు మధ్యతర స్థాయిలో ఉన్నటువంటి మిడిల్ లెవెల్ నాయకులను ఆయన టార్గెట్ చేస్తున్నారు. సో చాలా క్లెవర్ గేమ్ ఆడుతున్నారు. ఆయన్ని ఎక్స్పెల్ చేయటము కష్టము. ఆయన మీద ఇప్పుడు స్పీకర్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. స్పీకర్కు వెళ్ళి కంప్లైంట్ చేసినప్పటికీ కూడాను అది పెద్దగా నిలబడేటటువంటి పరిస్థితి లేదు. ఆయనని ఎక్స్పెల్ చేస్తే ఆయనకి లాభం, 4 ఏళ్ళు ఎంపీగా బ్రతుకుతాడు, లేదు ఆయన మరింత బలపడతాడు. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఓవరాల్గా ఈయనని హ్యాండిల్ చేయడంలో విఫలమైంది. రఘురామకృష్ణరాజు ఇంత తెలివిగా ఎదురుదాడి చేయగలుగుతాడు అన్నది అంచనా వేయటంలో ఎక్కడో వైఎస్ఆర్సీపీ దెబ్బతిన్నది, నాయకత్వం ముఖ్యంగా దెబ్బతిన్నది. నిజానికి ఇతన్ని ఒకసారి పిలిపించుకుని మాట్లాడి జగన్ స్వయంగా మాట్లాడి ఉంటే చాలా ఇష్యూస్ సార్ట్ అవుట్ అయి ఉండేవి. అది ఎందుకో అది సాధ్యపడలేదు. ఇప్పుడు అది జరిగినా కూడా రఘురామకృష్ణరాజు మరింత బలపడతాడు. కాబట్టి పార్టీ ఒక రకంగా చెప్పాలన్నట్లయితే రఘురామకృష్ణరాజుని అంచనా వేయటంలో పూర్తిగా ఫెయిల్ అయింది. పూర్తిగా టోటల్గా వాళ్ళు ఫెయిల్ అయినట్టుగా మనకి కనిపిస్తోంది. ఇతన్ని ఎక్స్పెల్ చేయాలన్నా కూడాను, లేకపోతే ఇతన్ని డిస్క్వాలిఫై చేయించాలని కనుక ప్రయత్నం చేస్తే అది సాధ్యమయ్యేది ఎందుకంటే కాదు. ఎందుకంటే ఈ యాంటీ డిఫెక్షన్ లా యొక్క ప్రొవిజన్స్ని రఘురామకృష్ణరాజు చాలా జాగ్రత్తగా అంచనా వేసినట్లుగా అనిపిస్తోంది. నా మటుకు నాకు పార్టీలో ఉన్నటువంటి ఒకరిద్దరు నాయకులతో ఆయనకి పడటం లేదు. పార్టీలో ఉన్నటువంటి ఒక 3-4 నాయకులతో ఆయనకి వ్యక్తిగతంగా పడటం లేదు. ఢిల్లీలో నువ్వు వెళ్ళి బీజేపీ వాళ్ళని కలుస్తున్నావు అని చెప్పేసి
బీజేపీ మంత్రులను కలుస్తున్నావు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆయనని నాయకులు ఆరోపించారు. దానికి ఆయన చాలా చక్కగా జవాబు చెప్పారు, మా పార్టీకి మంత్రులు ఎవరు లేరు కాబట్టి నేను మంత్రులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకోవాలి కాబట్టి నేను వెళ్తున్నాను అన్నారు. సో మోదీకి నీకు పరిచయం ఉంది అంటే విజయసాయిరెడ్డిని కూడా మోదీ వాట్ సాయి అని చెప్పి పలకరిస్తారు కాబట్టి నన్ను పలకరించడంలో ఆశ్చర్యం ఏంటి. ఈ రకంగా చాలా తెలివిగా ఆయన ప్రశ్నల్ని హ్యాండిల్ చేస్తున్నారు, సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తున్నారు. ఆయన లక్ష్యము పార్టీలో ఉన్నా పార్టీ బయట ఉన్నా పార్టీకి న్యూసెన్స్ కలిగించాలి అన్నది లక్ష్యంగా కనిపిస్తోంది. సో హీ విల్ బీ ఆఫ్ న్యూసెన్స్ వాల్యూ. ఈ మొత్తం ప్రక్రియలో అనుకున్న లాభం ఏంటంటే ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆయనకు బ్రహ్మాండమైనటువంటి పబ్లిసిటీ వస్తుంది. టీవీలో డిబేట్లు జరుగుతున్నాయి, న్యూస్ పేపర్లలో చర్చలు జరుగుతున్నాయి, ఆయన అన్ని చోట్ల తన అభిప్రాయాన్ని చెప్పగలుగుతున్నారు, పార్టీ అతన్ని సమర్థవంతంగా ట్యాకిల్ చేయలేకపోతుంది. కాబట్టి ఇవన్నీ కనుక చూసినట్లయితే మనకి చాలా స్పష్టంగా ఏంటంటే ఈ రౌండ్లో రఘురామకృష్ణరాజుది పై చేయిలాగా కనిపిస్తోంది. ఆయనని అరికట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, రెండవ స్థాయి నాయకులు, వాళ్ళు ఈయన సామర్థ్యాన్ని, ఈయన ఎబిలిటీస్ని, ఈయన తెలివితేటలను అంచనా వేయటంలో ఎక్కడో పొరపాటు పడ్డారని చాలా క్లియర్గా అనిపిస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. So like, share and subscribe to Myra Media.